నమస్కారం అండి. 20 డేస్ బ్యాక్ నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళానండి. ఒక మనిషి పడిపోయి ఉన్నాడండి 6:30కి. చూసి మనిషి బాగా కొట్టుకోవడం, వాటర్ అంతా బాడీలో అయిపోయినట్టుంది, 3 ఇంటికి అట్లా పడిపోయి ఉన్నాడంట. సరే, నేను దగ్గరలో వాటర్ ఏది ఉంటే తీసుకుని ఆయన మొహం మీద కొట్టాను, కానీ ఆయన అప్పటికే మొత్తం బాడీలో వాటర్ అంతా అయిపోయి నోట్లోంచి తెల్లగా వచ్చేయడం జరిగింది. నేను 108 ఫోన్ చేయమని 108 ఫోన్ చేద్దాం, ఫోన్ నెంబర్ 108 ఫోన్ చేస్తే అది హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వస్తే వాళ్ళు అన్నారు ఇది స్టేట్ విడిపోయింది అండి, దీనికి 108 రాదు, ఈ సర్వీస్ ఇక్కడికి ఏపీకి రాదు, ఏపీకి సపరేట్ నెంబర్ ఉందని చెప్పి 086 విజయవాడ నెంబర్, ల్యాండ్లైన్తో కూడిన ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి డైల్ చేస్తే నేను 4 టైమ్స్ చేశాను, లిఫ్ట్ చేయలేదు నెంబర్. మరి మనిషి అక్కడ పడిపోయి ఉన్నాడు, నాకు కొంచెం సరి ఏం చేయాలి నాకు అర్థం కాదు, నాకు అంత తెలియదు. సరే, పక్కన పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా అక్కడ పడిపోయి ఉన్నారు ఒక మనిషి, ఏంటో మొత్తం ఐటీగా అట్లా వస్తుంది సార్, కొంచెం మరి ఏమన్నా అంటే అంబులెన్స్కి ఫోన్ చేశాను సార్, ఇలా కలవట్లేదని. సరే, ఆయన ఏఎస్ఐ గారు ఏం చేశారంటే మన నా దగ్గర నా ఏదైతే ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారో 086 73 అనే నెంబర్ని, ఆ నెంబర్ తీసుకుని ఆయన కూడా డయల్ చేశారు. ఫైవ్ టైమ్స్ చేశారు. 5 టైమ్స్ తర్వాత 6 టైమ్స్ చేస్తే 100 క్వశ్చన్స్ అడిగి అప్పుడు ఇప్పుడు అంబులెన్స్ ఖాళీ లేదండి, 1 అవర్ టైం పడుతుందని చెప్పారు. సరే, ఇక చేసేది ఏమి లేదు అని చెప్పి ఒక 4 కానిస్టేబుల్ ఒక మాల్లో వచ్చాం. నేను వెళ్ళి కొంచెం వాటర్ కొట్టడం, ఏదైనా గొంతుకులో మనిషి అంతా తెల్లగా అయిపోయి వాటర్ చేసాం, కానీ మనిషి కానిస్టేబుల్ లేడండి. నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యానండి, కానీ నేను లేట్గా చూశాను. కానీ నా ముందు ఎంతమంది చూసుంటారు, ఆయన 3 ఇంటికి పడిపోయాడండి. 3 ఇంటికి ఎండలో, పైన ఎండ ఉంటే కింద పడిపోతే రోడ్డు మీద అట్లా సిమెంట్ రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. కనీసం ఆయన ఏ విధంగా అయినా పడిపోండి, డ్రింక్ చేసి పడిపోయాడా లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయాడా, ఏదైనా ఉన్నాయి, ఒక మనిషి రోడ్డు మీద పడిపోయినప్పుడు కనీసం ఒకరిని పక్కన వాటర్ తీసుకుని వాటర్ కొట్టడం, వాటర్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి, ఏమన్నా కొట్టేస్తాడా చంపేస్తాడా లేదుగా, మంచినీళ్ళు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఎలా ఉండేది. ఆయన ఏ అడవిలో పడిపోలేదండి, ఏ అడవిలోనూ పడిపోలేదు, ఏ హైవే నంటా పడిపోలేదు, సెంటర్లో పడిపోయాడు. ఇంకో మహానుభావుడు అన్నాడు, ఏదైతే ఆయన పడిపోయిన పక్కనే ఒక షాప్ ఉంది, 3 ఇంటికి ఆయనే చెప్పాడు 3 ఇంటికి పడిపోయాడని. పోలీసు వాళ్ళు అంతా అడిగితే 3 ఇంటికి మా షాప్ వచ్చి ముందు పడిపోయాడండి, మేము పక్క తీసి పడేసాము అని చెప్తున్నాడు. పక్క తీసి వచ్చి పడేయటం ఏంటండి, అదేమన్నా జంతువా, 3 ఇంటికి పడిపోయాడు, నీకు ఎండ ఉందని తెలుసు, 8 డిగ్రీస్ ఉంది ఎండనో తెలుసు, కనీసం నువ్వు నీడ పట్టణం పెట్టావా, లేదు కనీసం పోనీ నీకు అభ్యంతరంగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సరే ఇలా ఒక వ్యక్తి ఇక్కడ పడిపోయి ఉన్నాడు మరి ఎండగా ఉంది ఏమన్నా అని చెప్పి ఇచ్చావా, నువ్వు ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతావు ఆ కాసిన వాటర్ అని అతనికి ఇచ్చావా, ఇవ్వలేదు, ఏంటండి రెస్పాన్సిబిలిటీ, ఎక్కడ బతుకుతున్నాం మనం, ఎలా బతుకుతున్నామో తెలుసుందా మనం. 3 ఇంటికి పడిపోతే పక్క షాపులు వరుస పెట్టి షాపులు ఉన్నాయి, ఒక్కడ కూడా రెస్పాన్స్ కాదా, రోడ్డు మీద తిరుగుతున్నాడు రెస్పాన్స్ కాదా, ఏమన్నా ఎవడగాడు ఊహించేసుకున్నాడు తాగి పడిపోయాడు లేదా ఇది పడిపోయాడు అంతే, ఇక ఊహించుకొని వెళ్ళిపోవడమే, మన మనిషి ఆడు ఎలా ఉన్నాడో తెలుసుకునే పరిస్థితే లేదు. 6:30కి నేను చూసి మనిషి పరిస్థితి తీసుకుని పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ పాపం వచ్చి రియాక్ట్ అయినా నేను చూసిన ప్రయోజనం ఏముంది, మనిషి అప్పటికి అయిపోయింది. ఇంత రెస్పాన్సిబిలిటీలో ఉన్నామా మనం? ఒక విషయం గుర్తుపెట్టుకొని, మనం మనుషులం, మనిషి జాతి మనది, అడవిలో క్రూర జంతువులు కూడా ఒకటికొకటి సహకరించుకుంటాయి, తనకు ఆకలేస్తేనే గోప్రాణి గోప్రాణి చంపుకు తింటుంది అంతే, తన కడుపు నిండిన తర్వాత గోప్రాణి ఏది ముట్టుకోదు. కానీ మనము ఎంత దారుణం వివరిస్తున్నామంటే మనకి మన సంబంధం ఉండదు, మనం మన అమ్మ నాన్న మనం మన పిల్లలు మన తమ్మనోళ్ళు బాగున్నారా లేదా, పక్కనోడు మనిషి కాదు, నేను మనిషిని, నేనొక్కడే మనిషిని, నేనొక్కడే భగవంతుణ్ణి, మిగతా వాళ్ళంతా ఎదవలు, వాళ్ళంతా మంచోళ్ళు కాదు, నేనే మంచోడిని, ఏంటా సెల్ఫిష్ట్, మనందరూ కలిసి ఒక భరోసా ఇద్దాం. ఏమనిద్దామో తెలుసా, ఒక 60 ఏళ్ళు వృద్ధుడు బయటికి వెళ్తే పర్లేదా, బయట అందరు మనుషులు ఉన్నారు, ఎవరో ఒకరు ఉంటారు నా, నీకేం పర్లేదు ధైర్యంగా వెళ్ళని చెప్పే
ఒక సమాజాన్ని నిర్మిద్దాం, అంతేగాని అమ్మో బయట ఎంతమంది ఉన్నా నువ్వు పడిపోతే ఎవడు తిక్కున్నానా అనే సమాజాన్ని మాత్రం తీసుకురాకండి. ముందు మనలో మారితే కనుక ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. మనం మారినంత వరకు ఎవ్వడు మారడు, ఏది మారడు, నీతోనే మొదలవుతుంది. నువ్వు ఒక్కడవే ముందు మొదలుపెట్టు, తర్వాత అందరూ మొదలు పెడతారు. ఒకడికి మంచి నీళ్ళు ఇస్తేనో, ఒకడికి 10 నిమిషాలు లేట్ అయితేనో ఆఫీస్కి, లేకపోతే ఒక్కోదు ఒక బేరం పోతేనో ఏమి అవ్వదు, నెక్స్ట్ నాడు ప్రమోషన్ వస్తుంది. ఒక మంచి పని చేయి, నీ మనసు నడుగప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఎంతసేపు డబ్బు 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 సంపాదనకు పరిగెడతాం కాదు, సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఎంతసేపు మన గవర్నమెంట్నో పోలీసునో ఎవరినో అంటాం కాదు, మనం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నీ చేతనంత వరకు నువ్వు చేయి, నువ్వు చేయలేని పక్షంలో పోలీసు వాళ్ళకో లేకపోతే ఇన్ఫామ్ చేయి ఎవరి పొక్కలకి. గవర్నమెంట్ వచ్చి మనం ఇప్పుడు ఎంత దారుణంగా అంటే 108 మన 108 మనకు ఎమర్జెన్సీ వస్తే ఎవరికి ఫోన్ చేసుకుంటామండి? 108కి ఫోన్ చేస్తాం. 108 వెంటనే వస్తుందనే కదా, కనీసం 10 నిమిషాలు లేట్గానే వస్తుంది, పోనీ 20 నిమిషాలు లేట్గా వస్తుంది. అసలు రానే రాదని తెలిస్తే ఎమర్జెన్సీలో ఉన్నోడికి తప్ప, అంటే ఎమర్జెన్సీ వచ్చినోడికి తప్ప అది రాదన్న విషయం ఎవరికి తెలియదండి. అందరు మనం వచ్చేస్తాం అని అనుకుంటాం. ఎంత దారుణం అంటే 1 అవర్ ఆగి వస్తానని రిక్వెస్ట్ సమాధానం ఒకటైతే ఏపీ విడిపోయిందని రెండో సమాధానం. చాలా బాధ కలిగింది. 100 కోట్లు పెట్టి తాత్కాలిక అసెంబ్లీ మనకి నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఎమర్జెన్సీగా మన వైద్యాన్ని సపరేట్ చేసి ఇక్కడ అందుబాటులో తీసుకురావాలి. ఫోన్ చేస్తే, డైల్ చేస్తే వెంటనే 5 నిమిషాల్లో ఉండే ఫెసిలిటీ అంబులెన్స్ని కల్పించలేని గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అండి ఇది? ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 రూపాయల కిలో బియ్యం మనకు అవసరం లేదండి. 2 రూపాయల కిలో బియ్యం మనకు అవసరం లేదు. 50 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కోలేనంత అసమర్థంగా మన ఇండియన్ సిటిజన్ లేడు, కొనుక్కోగలరు. ఎవరిని సోమరిపోతానం చేయొద్దు. ఒక వైద్యం విద్య మాత్రం మన ఇండియన్స్ చేసుకోలేని చాలా పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వైద్యాన్ని విద్యని ఉచితంగా ఇవ్వండి. చాలా మంచి విద్య, చాలా మంచి వైద్యాన్ని అందించండి. అది గవర్నమెంట్ ఒక నాయకుడిగా లక్షణం. మిగతాదంతా వాళ్ళు చేసేసుకుంటారు, ఎవడవని ఆడు చేసుకోగలడు. కానీ వైద్యం విద్య మాత్రం ఈ 2 గవర్నమెంట్ సమర్థంగా కల్పించలేని పక్షంలో ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా సక్సెస్ కాదు. ఆడు నాయకుడే కాదు, ఆ నాయకుడు అంటం కూడా వేస్ట్. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి 1 ఇయర్ ముందు ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి కల్పించడం రైతులకు ఇవ్వడం కాదు. ఎవరికైనా ముందు పడిపోతే ఎవరికైనా వైద్యాన్ని ఇమీడియట్గా అందించే ఫెసిలిటీస్ కల్పించండి. అది మీరు చేసేది. ఏదైనా జరిగితేనే మీటింగ్స్ పెట్టేసుకుని 4 మాట్లాడేసుకుని అప్పుడు నిర్ణయించుకోవడం కాదు. ఒక సర్వీస్ మనం 108 సర్వీస్ అని ఉన్న భరోసా గవర్నమెంట్ కల్పించిందని ప్రజలందరూ నమ్మి ఉంటే మీరు 108 1 అవర్ 2 అవర్స్ కూడా రాని పరిస్థితిలో ఉందని. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులు ఉంటాయి, అవి ఎప్పుడు రెడీగా ఉండాలి ప్రజలకి. అవి లేనప్పుడు ఎందుకు సార్ మీరు ఎందుకు పరిపాలించడం? దయచేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మాత్రం ఎవడైతే మీకు అందుబాటులో ఉంటాడో, ఎవడైతే చేయగలుగుతాడో ఆడికి మాత్రం ఓటేయండి. వాడు మీకు నాయకుడు లేకపోతే కనుక, మీకు దగ్గర లేడు అనిపిస్తే మాత్రం నోటాకి ఓటేయండి. మనకు సుప్రీంకోర్టు నోటా అనే మనకు బ్లాక్ ఇచ్చింది, అది ఉపయోగించండి. చెప్తున్నాను, ఎవరు లేడు కదా, ఆప్షన్ లేదని చెప్పి మీరు ఎవరికొకడికి వేద్దామంటే మీరు ఒక అసమర్థ నాయకుడు ఎన్నుకున్నట్టే, ఒక మనకు మంచి చేసేవాడిని తీసుకురానట్టే. ఏమీ మారలేదు, ఏమీ మారలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. మనం మారట్లేదు, గవర్నమెంట్ మారట్లేదు, ఏమీ మారట్లేదు. దయచేసి ఐఎమ్ చాలా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను, ఒకటే ఈ వీడియో సంకల్పం ఏంటంటే, మీ ముందు కానీ మీ వెనక్కి కానీ మీ పక్కన కానీ మీ కనుసందులో కానీ ఎవడైనా పడిపోతే కనీసం చూసిరండి, ఆడి పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నిద్రపోతున్నాడా, నిజంగానే పడిపోయాడా, రోడ్డు మీద పడిపోయినాడా, వదలద్దు. మీకేమవుదు, ఏది ఎవరు ఏమి పేర్లు రాసుకోరు, మీ కేసులు ఏమో ఏమి పెట్టించుకోరు. ఎందుకంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మాత్రం ఇంకేమీ కాదు. 10 నిమిషాలు అయితే పోతే పోయిందండి, ఒక నిండు ప్రాణం మిగులుతుంది. ఒక గంట ముందు ఎవడైనా స్పందించిన బతికేవాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనం చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలండి. చాలా నేను రెస్పాన్సిబిలిటీ అంటే ఏదో గవర్నమెంట్కి సేవ చేయమంటలేదు, 100 కోట్లు ఖర్చు పెట్టమని అనట్లేదు. చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడం,
మనమంతా చేతులు కలిపి ఒకటే అని చూపించటం, ఇలాంటివి చాలా ముఖ్యం మనకు ఇప్పుడు ఉన్న దేశ మన పరిస్థితుల్లో. ఇలాంటివి లేకపోతే కనుక మీరు మీ దగ్గర సమస్య వచ్చినంత వరకు మీరు బాగానే ఉంటారు. మీ ఎదురుకు సమస్య వచ్చినప్పుడు ఇలాంటి దానికోసం ఎదురు చూస్తారు మీరు, ఒక చేయి కోసం ఎదురు చూస్తారు మీరు. కాబట్టి అందరు కలిసి ఉందాం, మనం అంతా మనుషులే అని చెప్దాం. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అరే మనుషులు అందరు ఉన్నారు, వాళ్ళు కాపాడతారా, ధైర్యంగా వెళ్దాం అందరూ. అది నేను కోరుకునేది. దయచేసి ప్లీజ్ మీరు ఎవరిని తక్కువగా చూసి అరే పడిపోయాడని నేను చేయొద్దు. దయచేసి ఎవరు పడిపోయినా సరే, వాళ్ళు ఎలా ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, మనం ఒక మంచి ఆలోచనతో వాళ్ళకి సేవ చేద్దాం. అండ్ మీకు చేయలేని పక్షులు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ వాళ్ళ నెంబర్కి మీరు ఏదో నెంబర్గా 100 డైల్ చేసినా మీరు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి డైల్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, దగ్గరుండి చేయండి. వాళ్ళకు ఫ్యామిలీకి ఒక మనిషిని అందియండి. ఇంతమంది ఉండి మనుషులు ఉండి బయటకు వచ్చి వెళ్ళిపోవడం అంటే మన చేతకంతనం, మన సిగ్గుచేటు. బ్రదర్ చాలా వరకు మీరు ఒక్కసారి వినండి, ఆలోచించండి. దయచేసి మనం అందరం కలిసికట్టుగానే ఉన్నాం, మనంతా ఒక కుటుంబం. ఇండియన్స్ ఆర్ మనం అంతా ఒకటే కుటుంబం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ ఈ వీడియో పంపించండి. అందరికి కొంచెం మారడానికైతే మనం ఒక ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ ఫర్ మీ స్వామి.